హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బజార్ని వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఫ్రెండ్స్, నేను ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి హైదరాబాద్కి బయలుదేరాను. ఇంకోటి చీకటి టైంలో నేను బయలుదేరడం మీకు చూపించడం మాత్రం మంచిది కనిపించింది. సరే అని కర్నూలు దగ్గరకు వచ్చినాక ఒక ఆలోచన వచ్చింది, మీకు నదులు చూపిస్తామని. 2 నదులు కలుస్తాయి మధ్యలో, కర్నూలుకి హైదరాబాద్కి మధ్యలో 2 నదులు, ఒకటి తుంగభద్ర నది, ఒకటి కృష్ణా నది. అవి మీకు చూపించాలని ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనతో నేను ముందుకు బయలుదేరాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ట్రయల్స్ పని చేస్తూ బతుకుతాం, ఎందుకంటే మేము పేదవాళ్ళం. మీరు సపోర్ట్ చేసినట్టయితే మేము కూడా గెటర్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సైడ్కి రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో లైక్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ ఏమైనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఏమన్నా తప్పులు చేసినా బాగున్నా మీరు కామెంట్ చేస్తే నేను సర్దిద్దుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టాను, ఎందుకంటే చాలా బిజీ పరిస్థితి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు మంచి 2 నదులు చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. చూసిన తర్వాత ఆ నదులు ఎలా ఉన్నాయో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా వీడియో. ఓకే, దాన్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను అయితే కర్నూలు నుంచి దాటి ముందుకు వచ్చి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక నది వచ్చింది, అది తుంగభద్ర నది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను బ్రిడ్జ్ మధ్యలో నిలబడి మీకు కనిపిస్తున్నాను, అంటే మాస్క్ వేసుకున్నాను, తీయలేదు. సరే ఫ్రెండ్స్, నేను కింద దిగి చూపిస్తాను, కిందికి పోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, కింద దిగుతున్నాను, బండి పక్కన పెట్టేసి కింద దిగుతున్నాను. అది కొంచెం చూడండి, పొలాలు ఉన్నాయి మొత్తం చుట్టూ, మంచిగా ఉంది దారికి కిందికి పోవడానికి. పోతున్నాను కిందికి, లోపలికి వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, హాయ్. ఓకే, నేను బాగుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, బ్రిడ్జ్ కింద నుంచి. ఓకే, ఎంత బాగుందంటే నాకు నచ్చింది ఫ్రెండ్స్, చాలా నచ్చింది ముందుగా. అందుకే మీకోసమని నేను ఈ వీడియో తీయడం జరిగింది. అవతల సైడ్కి పోలేదు, నేను ఇక్కడ నుంచే షూట్ చేశాను. మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను, లైక్ చేయండి, ఇంకోటి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందా వీడియో అని ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ మనం వేరే దాంట్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కృష్ణా నది దగ్గరకు వచ్చినాము, బ్రిడ్జ్ పై నుంచి తీస్తున్నా, అంటే స్టార్టింగ్ బ్రిడ్జ్ దగ్గర ఆ గుడి ఉంది. ఆ గుడి ఏ గుడో తెలియదు, అంటే కిందికి వెళ్ళలేదు, కానీ మీకు చూపించాలని ఒక ఆసక్తితో చూపిస్తున్నాను. చూడండి, చూడు, ఇది బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఇది బ్రిడ్జ్. బ్రిడ్జ్ పై నుంచే షూట్ చేసి హైదరాబాద్ నుంచి, ఇంకోటి కర్నూలు నుంచి కిందకు హైదరాబాద్కి వస్తున్నాను కదా, కొంచెం మీకు చూపించాలని నాకేమో ఇంట్రెస్ట్ అనిపించింది, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి గుడి ఉంది. ఎప్పుడన్నా మీరు ఇలా పోయి దర్శించుకోవాలనుకుంటే దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్, నేను ఇప్పుడు హెల్మెట్ తీయలేదు ఫ్రెండ్స్, నవ్వకండి ఫ్రెండ్స్, సారీ. హెల్మెట్ ఎందుకంటే పోలీసు పక్కనే ఉన్నారు, అందుకే హెల్మెట్ కూడా తీయలేదు. షూట్ ఎందుకు చేస్తున్నాం అంటే నేను అప్పటికే బంద్ చేసి ఇంకా వెళ్తాను సార్ అని చెప్పిన, బంద్ చేసినాను ఫ్రెండ్స్. పోయినసారి మేము నా కొడుకు, నేను, నా భార్య ఆడ ఫోటోకి దిగినాము. ఏమనుకోకుండా ఫ్రెండ్స్, అప్పుడు ఫోటో దిగి ఎప్పుడన్నా పెట్టినామని అని నాకు అనిపించింది పెట్టాలని. కొంచెం ఎలా ఉన్నారు, బాగుంది కదా, పెట్టాలనిపించింది పెట్టినాను. పోయినసారి అంటే పోయేటప్పుడు, నాకు కూతురు లేదప్పుడు. ఓకే ఫ్రెండ్స్,
ట్యాంకు చూస్తున్నారు. ఇంకా ముందు చూపించి కొంచెం అవతల కూడా ఉంది ఫ్రెండ్స్, కానీ అవతలకి పోలేదు. చూడండి ఏమో చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో, నాకు కూడా కొంచెం ఎట్లా అనిపిస్తుంది. మంచిగా అయితే అనిపించింది ఫ్రెండ్స్, మంచిగా అవతల పోయి తీస్తాను ఫ్రెండ్స్. అవతల పోయి ఇక్కడ పోలీసులు ఉన్నారు, అవతల పోయి తీస్తాను. యువతలకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే యువతలకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, బస్సులు వెళ్తున్నాయి. యువతలకు వచ్చేసి అవతల గుడి ఉంది, ఆ గుడి చూపిస్తాను చూడండి. అంటే నా ఫోన్లో కా ఫ్రెండ్స్ జూమ్ రావడం లేదు, ఏమనుకోద్దు ఫ్రెండ్స్. చూడండి అవతల పక్క కూడా చూపిస్తాను, అవతల పక్క యువతల పక్క గుడి, ఆ జూమ్ రావడం లేదు. అవతల పక్క చూపిస్తాను ఫ్రెండ్స్, ఎప్పుడు అవతల పక్క మధ్యలో కొండ ఉంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. ఒకసారి పోయింటి ఫ్రెండ్స్, కానీ అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేకుంటే. ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేసినట్లయితే ఫ్రెండ్స్, నేను ఎక్కడికైనా పోయి ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.